ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమ కృప చొప్పున, తన కనికరము చొప్పున, తన యొక్క అత్యున్నతమైన వాత్సల్యత చొప్పున ఈ నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతయు ఆయన కృపారెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా ప్రభుని మనం స్తుతించినట్లు, ఆయనను మనం కీర్తించినట్లు, ఆయనకి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను, దేవునికి ప్రేమించే వారులముగాను, దేవుని ప్రేమించే వారులముగాను మనం జీవించుటకు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించినారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన కృప కొరకై, ఆయన మనకిచ్చిన ఈ నూతనమైన దినమ కొరకై ఒకసారి ప్రతి ఒక్కరి చేతులతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి కృతజ్ఞులముగాను ఆయన మార్గంలో నడుస్తూ దేవుని చిత్తము చేయుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ద్వితీయోపదేశకాండము 13:18 బైబిల్ గ్రంథంలో మనం చదువుకునేటప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినున్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీయందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు అని లేఖన భాగంలో మనము చదువుతూ ఉన్నాం. దేవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడైన యెహోవా సెలవిచ్చినటువంటి ఆ మాటలను ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నారు కదా, దేవుని దగ్గరట మనము యథార్థమైనటువంటి దానిని చేసినప్పుడు, ఆయన మాటను మనం వినునప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం వినునప్పుడు దేవుడట మనలను కరుణించేటువంటి దేవుడిగా కనబడుచున్నాడని మనం చదువుతున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు ఆయన తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడును, నిన్ను కరుణించును, నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయును, నిన్ను అభివృద్ధి పరచునని లేఖన భాగంలో ప్రభు మనతో మాట్లాడుచున్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరట మనము యథార్థమైనటువంటి వారిలముగా మనం నడుచుకోవాలట. దేవుని దృష్టికి యథార్థమైనటువంటి వారిలముగా మనం నడుచుకునేటప్పుడు మన దేవుడు మన పట్ల కనికరా స్వరూపుడుగాను, కరుణించేటువంటి దేవుడుగాను, మనలను ప్రేమించేటువంటి దేవుడుగాను, ప్రతి శోధన, ప్రతి శ్రమలుండి మనలను తప్పించేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని దగ్గర మనము తగ్గించుకునేటప్పుడు, దేవుని దగ్గర మనం యథార్థంగా నడిచినప్పుడు, ఆయన మాటను వినునప్పుడట, ఆయన మాటను వినినప్పుడు దేవుడు మనకి ఇటువంటి కృపను అనుగ్రహిస్తాడు. ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన మనలను కరుణించేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. ఆయన మాటకు విధేయతను చూపినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు దేవుడు మనలను కరుణించి మన మీద తన యొక్క కృపను, తన యొక్క దయను, తన యొక్క వాత్సల్యమును ప్రతి దినము మన ఎడలో చూపించేటువంటి దేవుడిగా మన దేవుడైన యెహోవా కనబడుచున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మీ దేవుడైన యెహోవా మాటను వినండి, మీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైనది చేయండి అని బైబిల్ గ్రంథం మనలను మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ చివరి దినాల్లో ప్రభు యొక్క రాకడకు అత్యంత సమీపముగా ఉన్నటువంటి చివరి దినాల్లో యథార్థముగాను, నీతి కలిగి భయభక్తులతోనూ లోబడేటువంటి మనసుతోనూ ప్రభు దగ్గర మనం నడుచుకోవాలి. అప్పుడే దేవుని కృపను మనం పొందుకునగలుగుతాం. అప్పుడే ప్రభు రాకడలో ఎత్తబడుటకు తగినటువంటి ధన్యతను మనం పొందుకునగలుగుతాం. దేవుని యొక్క కృపను మనం పొందుకునగలుగుతాం. ఇంకా మనం ఆ యొక్క లేఖన భాగంలో మనం చదివినప్పుడు నీ ఎద్దు నుండి నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీవు ఉంచుకొనకూడదు అని ప్రభు అంటున్నారు.
నిర్మూలము చేయవలసినది, అనగా దేవునికి అసహ్యకరమైనది, దేవునికి విరోధమైనది కొంచెము కూడా నీలో ఉండకూడదని ప్రభు అంటున్నారు. దేవునికి విరోధమైన ఆలోచన, దేవునికి విరోధమైన తలంపులు కొంచెము కూడా మనలో ఉండకూడదట. అప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తాడట. అప్పుడు దేవుడు మనల్ని మన ఎడల దయ చూపేటువంటి దేవుడిగా మనకు కనబడుచున్నాడు. వాత్సల్యమును చూపించేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. కాబట్టి చివరి దినాల్లో దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము ఆయన మాటలను వినుచు, ఆయన మాటకు లోబడి, ఆయన దృష్టికి యథార్థమైనది చేసి కొంచెము కూడా పాపమును కానీ దేవునికి విరోధమైనది ఏది మనలో హృదయంలో ఉంచుకునకుండా మనము తీసివేసుకునేటప్పుడు ప్రభు మనలను కరుణిస్తాడు, ప్రభు మనలను కనికరిస్తాడు, ప్రభు యొక్క దయను మన ఎడలో చూపిస్తాడు. తన యొక్క అత్యున్నతమైనటువంటి మహోన్నతమైన నా పరిశుద్ధమైనటువంటి ఆ నామమును, ఆ మహోన్నతమైనటువంటి దేవుని నామములన్న శక్తిని మనము చూడగలుగుతాం. ఎప్పుడు ఎప్పుడు అనగా యథార్థముగా నడుచుకునేటప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన మాటకు విధేయతను చూపినప్పుడు, పాపమును శాపమును దేవునికి విరోధమైన అపవిత్రమైనది ఏది మనలో కొంచెము కూడా ఉంచుకునకుండా మనం వాటిని తీసివేసినప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తాడట. కాబట్టి చివరి దినాల్లో ప్రభు సన్నిధానంలో అటు విధముగా ఆయన దృష్టికి యథార్థమైనది చేయుచు, దేవునికి లోబడుతూ పాపమును శాపమును మనలో నుండి తీసివేసుకొని దేవుని కనికరమునకు, దేవుని కృపకు, దేవుని యొక్క వాత్సల్యకు, దేవుని యొక్క వాత్సల్యతకు పాత్రులుగా మార్చబడుటకు ప్రభు మనకందరికీ సహాయమును కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలం పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. నీ దృష్టికి యథార్థమైనది చేయచ్చు, నీ మాటను వినునప్పుడు, నీ మాటకు మేము లోబడినప్పుడు ప్రభా మా నుండి నిర్మూలము చేయవలసినది, నీకు అసహ్యకరమైనది కొంచెమైనా మా హృదయములలో ఉంచుకునకుండా మేము తీసివేసినప్పుడు మీరు మా ఎందుకు కనికరపడతారని, మా ఎందుకు జాలిపడతారని, మాకు కృపను అనుగ్రహించేటువంటి దేవుడు అని, మీరు మమ్మల్ని కనికరించేటువంటి దేవుడు అని ప్రభు నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా పాపము లోకము ప్రభా నీకు అసహ్యకరమైనది ఏది మాలో ఉంచుకునకుండా నీ దృష్టికి యథార్థమైనదిగా, యథార్థమైన వార్లముగా మేము నడచచ్చు, నీ దృష్టికి ప్రభా యథార్థమైన క్రియలను మేము చేయచ్చు, నీకు లోబడుతూ నిశ్చితానుసారముగా నీ మాటకు లోబడుతూ నీకు విధేయతను చూపించచ్చు, నీ మార్గంలో మేము నడుచుటకు మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. యథార్థమైనటువంటి హృదయాలను మాకందరికీ అనుగ్రహించండి. నీ దృష్టికి యథార్థమైనది చేయచ్చు, నీకు లోబడే మనస్సును మాకిచ్చి, నీ రాకులు ఎత్తబడి గుంపుల మమ్మలను చేర్చి, నీ కొరకు నీ కనికరమునకు నీ కృపకు పాత్రులుగా మమ్మల్ందరినీ మార్చి, దినమంతా వారికి, వారి కుటుంబాలకు, వారు చేసిన ప్రతి పనికి, వారు చేస్తున్నటువంటి దాని అంతటికీ నీ కనికరం, నీ కృపను వారికి తోడుగా ఉంచి, నీ కనికరమునకు, నీ యొక్క అత్యున్నతమైన వాత్సల్యతకు మమ్మల్ందరినీ పాత్రులుగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.